పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాల 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందాలను సీఏ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ పరుగు పందాలకు నిడదవోలు పరిసర ప్రాంతాల నుండి యువత అత్యధికంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ, సంప్రదాయ ముసుగులో కొంతమంది కోడి పందాలు, గుండాట, పేకాట వంటి క్రీడలు నిర్వహించడమే కాకుండా దానికి యువతను ఆకర్షితులుగా చేస్తున్నారని అన్నారు. ఎటువంటి జోత క్రీడలకు యువత ఆకర్షితులు కాకుండా ఈ పరుగు పందాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. సాంప్రదాయక క్రీడల ముద్దు, జోత క్రీడలు వద్దు అనే నినాదంతో అందరూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎస్ఐ నాగరాజు, సిబ్బంది, నిడదవోలు సిటీ కేబుల్ ఎంటీ నీలం నాగేంద్ర ప్రసాద్, వ్యాయామ కోచ్ బొచ్చ కృష్ణ, యువత పాల్గొన్నారు. ఎవరు జోదాల జోడికి వెళ్లకుండా ఉండటం కోసం, ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో ఈరోజు అందరం 100 మీటర్లు అలాగే 200 మీటర్లు పరుగు పందెం నిర్వహించడం జరిగిందండి. ఈ సంక్రాంతికి ఎవరు కూడా కోడి పందాలు, పేకాట్లు, గుండాట్ల జోలికి వెళ్ళి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని లేదా ఒకసారి వన్స్ ఒకసారి మనం దాంట్లో ఈ జోదాల జోలికి వెళ్తే మన దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకుని అలాగే అప్పులు చేసి లేదా ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని అనవసరంగా మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి చివరికి మనం ఆత్మహత్య చేసే పరిస్థితులు కూడా చాలామంది కలుగుతున్నాయి. దానివల్ల మన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం, వారిలో అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు మా నిడదవోలు పోలీస్ వారి తరపు నుంచి చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా బాగా సహకరించి ఈ రోజున 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెం సక్సెస్ చేశారు. దీంట్లో నగర వాళ్ళు కూడా కంపల్సరీగా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతాయి. ఇంకా ముందు కూడా మేము వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి, క్రికెట్ ఒకటి కండక్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. అవి కూడా కండక్ట్ చేస్తామండి. ఎవరు కూడా ఈ సంక్రాంతికి ఎటువంటి అసహాయక కార్యక్రమాల జోలికి, ఈ జోదాల జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటారని చెప్పేసి తెలిసిన వాళ్ళందరూ కూడా అందరికీ తెలియపరుస్తారని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మూడు పందాలకు, పేకాటలకు, ఈ జోదాలకు వెళ్లకుండా యువత అంతా కూడా ఇటువంటి పరుగు పందాలు లాంటి చెప్పులు ఇటువంటి ఆటల పోటీల్లో పాల్గొనాలి. పాల్గొనడం వల్ల అటువంటి చెడుదారుల్లో పట్టకుండా యువతంతా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అది పోలీస్ డిపార్ట్మెంట్, నిడదవోలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిఐ గారు, ఎస్ఐ గారు ఇటువంటి కార్యక్రమం నడిచేయడం చాలా మంచి పరిణామం. ఇటువంటి ప్రతి చోట కూడా మన పట్టణంలో కానీ మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఏ గ్రామానికి గ్రామాన్ని పెద్దలు పట్టణంలో పెద్దలు వార్డులు అడిగి కూడా ఇలాగ ఎటువంటి కండక్ట్ చేస్తుంటే యువతలో ఒక మంచి అభిప్రాయం వచ్చి ఇటువంటి జోదాలకు వెళ్లకుండా ఉంటారని చెప్పేసి ఒక ఇది దీన్ని నాందిగా తీసుకుని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పాటల పోటీలో పాల్గొని మరి సిఐ గారు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీరు సన్నద్ధంగా మీరు ఇటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిడదవోలు ప్రజలకు నమస్కారం.